దుష్ట చతుష్టయ దురభిమాన మండలి సభ్యులందరికీ వందనాలు. దుష్ట చతుష్టయం కళాత్మకంగా రూపొందించిన ఎల్లో జర్నలిజం వండి వాచే ప్రతి కథనం మీకు శ్రవణానందంగా ఉంటుంది. దుష్ట చతుష్టయం మాట్లాడే ప్రతి మాట మీకు సత్యవాక్కులాగే అనిపిస్తుంది. మీకు అధికారం దూరమైన రోజు నుంచి ఈ రోజు వరకు మీరు గాని మీ నాయకులు గాని ఏ విధంగా తల్లడిల్లిపోతున్నారో ప్రతి రోజు మీ వార్తాపత్రికల్లోని కథనాలను మీ ఛానళ్లలోని డిబేట్లను చూస్తుంటే ఏ ఒక్కడికైనా కూడా ఇట్టే అర్థమైపోతుంది. వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్యకు సంబంధించిన సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతోంది అనేది విశ్లేషణాత్మకంగా ద వైర్ అనే వార్తా వెబ్సైట్ ప్రచురించిన మరుసటి క్షణం నుంచి దుష్ట చతుష్టయ దురభిమాన మండలి సభ్యులందరికీ ఎక్కడ కాలాలో అక్కడ కాలింది. ఎందుకంటే ఇంతవరకు మీరు వండి వారుస్తున్న వార్తల్లో కానీ కథనాల్లో కానీ డిబేట్లలో కానీ చర్చల్లో కానీ మీరు జనాలకు చెప్పాలనుకున్న తీరుకు పూర్తిగా విరుద్ధంగా ఈ ఇన్వెస్టిగేటివ్ విశ్లేషణాత్మక వ్యాసం ఉంది కాబట్టి మీరు దాన్ని తట్టుకోలేకపోయారు. తట్టుకోలేకపోతే ఏ జెలూసీలో మరో అంటాసిడో వేసుకుని ప్రశాంతంగా పడుకున్న పర్వాలేదు. కానీ మీరు చేస్తుండేది మీకు మీ వనరుల్లో ఉండే ప్రతి మీడియా సాధనంతో దాని మీద విషం గక్కే ప్రయత్నం చేస్తున్నారు. నేరం ఎవరు చేసినా శిక్షార్హుడే, దానికి ఎవరు అతీతం కాదు. అసలు ఆ రామ్ సింగ్ ఆధ్వర్యంలో జరిగిన ఇన్వెస్టిగేషన్ లో ప్రతి అంశం కూడా ఒంటెత్తు పోకడలాగా సాగింది అనడానికి సిబిఐ వాళ్ళు చార్జ్షీట్ ఎంతెంత కాలానికి సబ్మిట్ చేశారో కోర్టులకు తెలుస్తోంది. మరుసటి చార్జ్షీట్ లో వారే దాన్ని కాంట్రడిక్ట్ చేయడం అనేది కూడా అందరికి అర్థమవుతుంది. అయినా కూడా మీరు ఆపుకోలేకపోతున్నారు. ఎందుకంటే మీకు వైఎస్ వివేకానందరెడ్డి హత్య దోషులకు శిక్ష పడుతుందా లేదా అనేది పూర్తిగా అప్రస్తుతం. మీకు కావలసిందల్లా మీ నోట జారిన అధికారం మీ నాయకుడికి కావాలి. మీ నాయకుడికి నోటిదాకా వచ్చి చేజారిన అమరావతి ఆస్తులు అక్రమ ఆస్తులు కావాలి. ఎట్లయినా ఆ ధృతరాష్ట్రుడు తన దుర్యోధనుడికి అధికార పీఠం మీద కూర్చోబెట్టాలి. ఇదే మీ అందరికీ కావాల్సింది. దీనికోసం ఎంతకైనా మీరు తెగిస్తారు అనే వాస్తవం ఇప్పటికే మా అందరికీ అర్థమైంది. ఇలాంటి తప్పుడు వార్తా కథనాలను ప్రచురించడమే కాకుండా ఒక నిజాయితీగా ప్రచురించిన వార్తా కథనాలను నిర్దాక్షిణ్యంగా అపఖ్యాతి పాలు చేయడం కూడా మీ వ్యూహంలో భాగమే. అయినా మీరు తలక్రిందులుగా తపస్సు చేసినా మీ చేజారిన అధికారం మీకు రావడం అనేది దాదాపు కల్ల. ఎన్ని యాత్రలు చేసుకున్నా ఎన్ని శవాలను దగ్గరికి తీసుకుని మీరు రాజకీయం చేసినా కూడా ఇది ఈ జన్మకు మాత్రం జరిగేది కాదు. మీ ఎండ్ అయితే చాలా దగ్గరలో ఉంది. బీ కూల్, బీ హ్యాపీ.